హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కాయగూరలు ఉన్నాయి, కోసుకుందాము. కోసుకుంటూ మా మిద్దె తోటలో ఏ ఫ్లవర్స్ ఉన్నాయో చూద్దాము. ఇవండి ఇవి దాలియాస్, చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో. ఇగండి ఇందులో ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇది పింక్ మాట. ఇక్కడ బేర పువ్వులు వచ్చాయండి, కాకపోతే ఏంటంటే ఇవి ఫీమేల్స్. మేల్స్ లేవన్నమాట, అది మరి పాలినేషన్ అవుతుందో లేదో తెలియదు. ఇంకండి ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసుకుందాము. బుట్ట తీసుకుందాము. ఆల్రెడీ నేను కొన్ని కోసాను అన్నమాట, కొన్ని పువ్వులు కొన్ని చిక్కుడుకాయలు కోసాను. ఈ చెట్టు కూడా కోద్దాము, బాగానే ఉన్నాయండి ఎక్కువే. ఇవ్వండి గుత్తు గుత్తులాగా వచ్చాయి. లేతగా ఉన్నాయి చక్కగా, ఇది తెంపేద్దాము. ఇక్కడ పెడదాం. చాలా లేతగా ఉన్నాయండి, ఇంకా ముదరలేదు. ఈరోజు మరి అవసరం కదా, అందుకే తీసుకుంటున్నాను. ఇంకండి ఇవి ఒక రకం, ఇవి పలుచగా బద్దల్లాగా ఉంటాయన్నమాట, అవి టేస్ట్గానే ఉంటాయండి. లోపల లోపల ఉన్నాయండి, సరే. పెద్దవి లాంటివి తెంపి మిగిలినవన్నీ ఉంచేస్తున్నాను, ఎందుకు వేస్ట్ అయిపోతాయి కదా. కొంచెం బాగా ఎదిగితే బాగుంటుంది, ఈరోజు అవసరమైనంత మటుకు తీస్తాను. కొన్ని బాగా లేతగా ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎలా గుర్తుందో.
ఇంకా మిగిలినవన్నీ చిన్నగా ఉన్నాయండి, తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాము. ఇవ్వండి ఇక్కడ ఈ పువ్వులు తెంపేద్దాము, చిలకముక్క పువ్వులు అంటారు ఇవి. ఇక్కడ కొన్ని చామంతులు ఉన్నాయి, తీసుకుందాం. ఇవి చిన్నగా వచ్చాయండి చామంతులు. ఇదో దేవుడికి అలా పెట్టేయడానికే. ఇవి ఎల్లో కలరు. ఇవ్వండి ఇక్కడ ఎల్లో కలర్ కనకాంబరాలు ఉన్నాయి, ఒకటి తెంపేద్దాం. ఇక్కడ చూసారండి, ఇవి మందారాలు. మిర్చి మందారం అంటారండి. ఇది మిరపకాయలాగే వస్తుంది. ఆంజనేయ స్వామికి ఎక్కువ ఇష్టం అంటది. తర్వాత ఇక్కడ ఇది నేతిబీర చూడండి, అన్ని ఎన్ని ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చాయి. అన్ని ఫీమేల్ ఫ్లవర్స్ అండి, ఒక్కటి కూడా మేల్ ఫ్లవర్ లేదు. ఇవన్నీ మనకి ఇప్పుడు మేల్ ఫ్లవర్ లేకపోతే వేస్ట్ అయిపోయినట్టే. మొత్తం బీరకాయలన్నీ వేస్ట్ అయిపోయినట్టే చూడండి, ఎన్ని అలాగా లైన్గా వచ్చాయి. ఒక 4-5 ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవన్నీ వేస్ట్ అయినట్టే బాధ అనిపిస్తుందండి. మేల్ ఫ్లవర్ ఉంటేనే అవి పాలినేషన్ అయ్యి మనకి అవుతాయన్నమాట. ఇవి సెల్ఫ్ పాలినేషన్ అయితే కాదు. అండ్ ఇవన్నీ మిర్చి మందారమే. ఇక్కడ చూడండి చామంతులు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ ఒక రకం, ఇందులో కొన్ని చామంతులు తెంపుతామండి మనం. బాగా వేడినవి చూసి తెంపేద్దాం. బాగా చిన్న వచ్చేవి. వైట్ బాగున్నాయి కదా. ఇవన్నీ ఇక్కడ ద్రాక్ష గుత్తు ఉన్నాయి, ఈ చిన్న గుత్తులు. మీద ఒకటి ఉంది. తర్వాత ఈ లైన్ అంతా గులాబీలండి.
చూడండి ఈ గులాబీ ఎంత బాగుందో. అయ్యో రెక్కలు ఊడిపోతున్నాయి. కొన్ని దేవుడికి పెట్టేస్తాను ఆయన. అందులోనే ఇది ఆరెంజ్ కలర్ అన్నమాట, డబల్ షేడ్. ఇవి రెండు వచ్చాయి. ఇవన్నీ ఈరోజు పూజకు పెట్టేస్తానండి. తర్వాత ఇక్కడ రెడ్. ఇప్పుడు అలాగా అటుపక్క వెళ్దాము. అటుపక్క ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ టమాటాలు చూడండి, గుత్తు గుత్తులాగా ఎలా వచ్చాయో. కొన్ని టమాటాలు పండిపోయి కూడా ఆయన ఈరోజు తెంపను నేను. అవి ఎక్కువ చిక్కుడుకాయలు మాత్రం తెంపేస్తాను. ఆల్రెడీ ఇన్ని వచ్చాయి చిక్కుడుకాయలు. నా మీదను ఉన్నాయి. ఏదైనా స్టూల్ తెచ్చుకొని తెంపుకోవాలండి, అందం. తర్వాత ఇక్కడ ఆనపకాయ చూడండి ఎంత బాగుందో. టమాటాలు పండిపోయి ఇక్కడ కొత్తిమీర వచ్చింది, బాగానే వచ్చింది. ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది. ఇవన్నీ నిమ్మకాయలు. ఇందులో మిర్చి స్టార్ట్ అయ్యాయండి. అక్కడక్కడ ఉల్లికాడలు ఉన్నాయి. ఇంకా అన్ని స్టూలు వేసుకొని తెంపవలసినవేనండి, అందటం లేదు. చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి, కాకపోతే మీదకు ఉన్నాయన్నమాట. స్టూల్ వేసుకొని తెంపాలి ఇప్పుడు. అండ్ ఇక్కడ ఈ టమాటా చూడండి, నాటు టమాటా బాగా వచ్చిందే. అక్కడక్కడ చుక్క కూర ఉంది. కాకర పూత స్టార్ట్ అయిందండి. కాకర తర్వాత పొట్ల కూడా పూత స్టార్ట్ అయిందన్నమాట. ఇవి కూడా నేతి పేరే. ఆడ మీదకి చిక్కుడుకాయలు ఉన్నాయండి, తెంపాలి. అందుకే వదిలేసా అన్నమాట, స్టూల్ ఏదో తెచ్చుకొని తెంపాలి. తర్వాత ఇక్కడ అన్ని టమాటాలు బాగా పండిపోయి ఉన్నాయి. వైట్ పెటోనియస్. అండ్ ఇక్కడ ఈ చామంతి చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ కుంకుమ రంగు మాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా తీస్తే లెంత్ అయిపోతుందన్నమాట. అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.